సికింద్రాబాద్ కంటోన్మెంట్ టీఆర్ఎస్ నాయకులు 7వ వార్డు బోర్డు సభ్యురాలు పి భాగ్యశ్రీ కృషక్ మల్కజ్గిరి నుండి ఎంపీగా పోటీ చేస్తున్న రేవంత్ రెడ్డిపై విమర్శలు కురిపించారు. కొడంగల్ ఓడిపోయిన తర్వాత పాపం ప్రజాదరణ పోయిందని తను ఇంకా కోలుకోలేకపోతున్నాడు. సాధారణంగా ఎవరైనా నాయకులైనా సెలబ్రిటీలైనా ప్రజలు వాళ్ళంతట వాళ్ళు వచ్చి ఫోటోలు దిగాలనుకుంటారు, సెల్ఫీలు దిగాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈయన వింతగా సెల్ఫీ విత్ రేవంత్ అనే ఆయన్నే వచ్చి నాతో సెల్ఫీ దిగండి అని డబ్బులు ఇచ్చి మరీ వేరే నియోజకవర్గాల నుంచి యువతను జనాలను తీసుకొని వచ్చి సెల్ఫీలు దిగే ఒక ప్రయత్నం, అంటే లేని పబ్లిసిటీని అబ్బో రేవంత్ రెడ్డి అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చూపెట్టుకోవడానికి ఈరోజు ఒక ప్రయత్నం. మరి ఇక్కడ లాల్ బజార్లో ఈరోజు ఫోటో విత్ ఖైదీ. ఖైదీ ఎందుకు అంటే ఆల్రెడీ ఒక సంవత్సరం దాకా అనుకుంటా జైల్లో పోయి వచ్చిండు. రేపో మాపో అందరికి తెలుసు, ఓపెన్ ఎవిడెన్స్ ఉన్నది, జాతీయ స్థాయిలో కూడా మీడియాలో వచ్చింది. ప్రజాస్వామ్యం కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి, ప్రజాస్వామ్యం గొంతిక అని అంటున్నాడు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిండండి, ఓపెన్గా డబ్బులు ఉన్నాయి. ఆడియోలో కూడా ఈ బ్రీఫ్డ్ మీ అని పక్క రాష్ట్రపు ముఖ్యమంత్రిది గొంతు కూడా వినబడ్డది. మరి రేపు ఎట్లా బయటికి వస్తాడో తెలియదు, కానీ మల్కాజ్గిరి ప్రజలు మాత్రం విశ్వసిస్తలేరు. ఎందుకు మా నాయకుడు పార్లమెంట్ పోవాలి కానీ జైలుకు పోయే నాయకుడిని మేము ఎందుకు ఎంపిక చేసుకోవాలి? ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి ఈ ఖైదీతో మేము కూడా ఫోటో దిగుతాం. ఎప్పుడు మరి ఈ స్థాయిలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ నాయకులతో మేము ఫోటో దిగలేదు? ఎప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే సూట్ కేసు లీడర్తో మేము ఫోటో దిగలేదు? అందుకే మేము ఇక్కడికి వచ్చి దిగుతాము అనేసి ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారిది మేము వారి చరిత్ర ఏంటిదో, ఎందుకంటే వారు అంటున్నారు కదా నా మీద ఈ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందని. అయ్యా 2009లో నీ అఫిడవిట్ బయటికి దిద్దాం, 2014లో నీ అఫిడవిట్ బయటికి దిద్దాం. అప్పుడైతే తెరాస ప్రభుత్వం లేదు కదా, కానీ అప్పుడు నీ మీద ఏం కేసులు ఉన్నాయి? తెలంగాణ ఉద్యమ కేసులు ఉన్నాయా? కాదు. ఫోర్జరీ, ఫ్రాడ్, డిజానెస్టీ, అటెంప్ట్ టు మర్డర్ ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఎందుకే ఈరోజు నీతులు మాట్లాడుతూ